మేళ్ళచెరువు మండలం 94లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ. ఇది పూర్తిగా పిచ్చి మాటలు, పిచ్చి వాదన. ఈ రోడ్డు మనం నిలబట్టే రోడ్డు ఇక్కడి నుంచి కోదాడికి 10 రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది. తండాలుగా ఎట్లా వచ్చిందో ఇవాళ మీరందరూ కూడా మేళ్ళ చెరువు ప్రబల పండుగను గుర్తు చేస్తున్నారని తెలియజేస్తున్నా. ఇదే కాదు, శివాలయంలో శివుని దగ్గర మా చిన్నారెడ్డి అన్నకు తెలవాలి, ఉండమ్మా శివారెడ్డి అన్న మా చిన్నన్నకు తెలవాలి. ఇక్కడ శివాలయంలో శివలింగం పక్కన నీళ్ళ ఊట ఉన్నది. నువ్వు ఎన్ని నీళ్లు తీసినా, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఎట్లయితే శివాలయంలో నీళ్లు ఊరుతాయో మేళ్ళ చెరువు మండలం కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ అంతే భారీగా ఇస్తుంది. ఈ మండలానికి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఎంపీపీ గారి పేరు పద్మనే, జడ్పీటీసీ గారి పేరు పద్మనే, ఎమ్మెల్యే గారి పేరు కూడా పద్మనే కాబోతుంది. ముగ్గురు ఆడబిడ్డలు కలిసి నడుం బిగిస్తే మేళ్ళ చెరువు అభివృద్ధి కాకుండా ఎక్కడికి పోతుందని నేను అడుగుతున్నా. మేళ్ళ చెరువు ఈ ముగ్గురు ఆడబిడ్డలు కలిసి సోనియమ్మ పార్టీకి అస్తం గుర్తుకు అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచే వస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న కేసీఆర్, ముగ్గురు ఆడబిడ్డలున్న ఈ మండలానికి 16 మంది మంత్రులను, 32 మంది ఎమ్మెల్యేలను, 700 మంది సన్యాసులను పంపిస్తావా? నువ్వు ఎంతమందిని పంపించినా మా ఆడబిడ్డల ఎడవటాలి కాలి గోటి కూడా జరుపుకోరు. కాబట్టి సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ వైపు చూస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేళ్ళ చెరువు మిత్రుల దిక్కు చూస్తుంది. 48 గంటలల్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతానికి ప్రత్యక్షంగా భాగస్వాములు మేళ్ళ చెరువు బిడ్డలన్న సంగతి తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో హుజూర్ నగర్ లో జరుగుతున్న ఉప ఎన్నిక హుజూర్ నగర్ అభివృద్ధికి సంబంధించింది కాదు. హుజూర్ నగర్ కు ఎవరు ఎమ్మెల్యే ఉండాలని చిన్న స్థాయి చర్చ కాదు. ఇవాళ ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు స్వేచ్ఛగా బతకాలనా, లేకపోతే కేసీఆర్ కుటుంబమైన 4 చేతులు బందీలుగా, బానిసలుగా, నీ బాంచం దొరాని బతకాలనా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. ఇవాళ మీరు ఇక్కడున్న మిత్రులు అనుకుంటుండొచ్చు,
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.